పొగ త్రాక్కండే లంగ్స్ పోతాయి, మద్య సేవించకండే లివర్ పోతుంది, రెండు కలిపి కొట్టారనుకోండి ఏకం ప్రాణాలే పోతాయి. నా లైఫ్లో నేను అమ్మాయిని ఇష్టపడ్డాను, కానీ నాకన్నా ముందే మరొకరు ఇష్టపడుతున్నాను అనే విషయం నాకు తెలియదు. చివరికి ఆ అమ్మాయి నాకు ఎలా సొంతమైంది అన్నది ఈ స్టోరీ. మీ అందరికి ఒక డౌట్ వస్తుంది, వీడేంట్రా ఈ పరిస్థితుల్లో ఉన్నాడని. అదేంటో తెలుసుకోవాలనుకుంటే ముందు మీకు అతను పరిచయం చేయాలి. ఈయన పేరు ఆండ్రీ. స్టోరీలో ఈయనకి నాకు అసలు పరిచయం ఉండదు, కానీ స్టోరీ స్టార్ట్ అయిందే ఈయన నుండి. వీడి పేరు హరీష్. అదే నా స్టోరీకి వెళ్ళను. ఇక స్టోరీలోకి వెళ్దాం. అటో అటో కంప్లీట్ చూస్తావా? వస్తాను. ఎందుకురా మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తారు? దాదా కూర్చో కూర్చో కూర్చో. ఎందుకురా భయపడుతున్నావు? నువ్వు ఇతను చేస్తావు. మరి అలాంటప్పుడు మోసం చేయడం తప్పు కదూ? తప్ప కాదా? తప్పే అన్న. నువ్వు మంచోడే, ఇంకెప్పుడు అలా చేయవు నాకు తెలుసు. మస్తుడు టెన్షన్ పడుతుండే. సర్లేదని టెన్షన్ పడుతున్నావు, కూల్ అవుతావు, కొంచెం స్ప్రైట్ తగిలి. వద్దన అందుకోండ్రా, తీసుకోరా, పర్లేదు తాగు, పర్లేదు. నీకు విషయం చెప్పడం మర్చిపోయాను. నేను ఎవరిని ఇలా మోసం చేయనురా? ఇందులో స్ప్రైట్లో టేస్ట్ కోసం కొంచెం పాయిజన్ కలిపింది. వన్ టూ త్రీ. ఎవడైనా మాటిచ్చి తప్పితేనే ప్రాణం తీసేస్తాను. అలాంటిది మోసం చేస్తే ఎలా ఊరుకుంటాను అనుకున్నావురా? వెళ్తూ వెళ్తూ మంచి గిఫ్ట్ ఇచ్చావురా, లవ్ యూ రాజా. ఫ్రెండ్ పికప్ చేసుకోవడానికి బస్ స్టాప్కి వెళ్తున్నాను. ఇంకో విషయం, నేను అందరికీ హెల్ప్ చేద్దాం అనుకుంటాను, కానీ ప్రతి విషయంలో బుక్ అవుతుంటా. అదేంటో మీరే చూడండి, చూస్తే మీకే అర్థం అవుతుంది. హలో, ఎక్కడ? సారీ సార్, చూసుకోలేదు. సార్ నాకు డౌట్, ఏ మీకు గుద్దిన అమ్మాయి అనుకోవచ్చు కదా, అదే మీరు అబ్బాయిని ఎలా అనుకున్నారు? అమ్మాయిలు మంచోలే, చూసి నడుస్తారు, మన అబ్బాయిలకే లడిపోయాక. సరే గాని నిజంగా మీకు గుడ్డేనా? ఏరా పైన కలద్దాలు కిందన స్టిక్ కనబట్లేదా? సారీ సార్, నార్మల్గా అడిగాను. మనకు కాదులేండి. సరే సార్, కోపం వద్దు, నేను వెళ్తాను. రే ఇలారా, బ్యాక్ సైడ్ అమ్మాయి ఉందా? ఆ ఉంది సార్, కానీ అటు తిరిగి ఉంది. అదే మరి జోకులు అంటే, అడిగిన దానికి ఆన్సర్ ఇస్తే చాలు. ఏంటి? సర్లే కోపం అవద్దు, మీరు కోపం అవునంటే అడుగుతా. అదే నాకు డౌట్, మీ వెనకతలు అమ్మాయి ఉందని మీకు ఎలా తెలుసు? ఆ డౌట్లు ఎక్కడి నుండి వస్తారా నీకు? సర్లే మీ విషయాలు మీ ఇష్టం, పో నేను వెళ్ళను, టైం అయింది. టైం ఎంతా? 9:30 అయింది సార్. ఏ కొంచెం రోడ్ క్రాస్ చేయిస్తావని. ఓకే సార్. అసలు ఏంటి? ఏం లేదు, అడ్డంగా నుంచి ఉండి ఇడేవాడు పోలీసు వచ్చాడు. ఏంటి అన్నా, నేను గుడ్డోని కాదన్నా, ఏదో అమ్మాయి సైడ్ కొట్టడానికి వచ్చాను, పారిపో లేదంటే కుమ్మేస్తారు. వాడు నాకు తెలీదు ఎప్పుడు జరిగింది. పదా స్టేషన్కి. సార్
ఏంట్రా మాట్లాడేది సార్? కోపంగా చూస్తుండ్రు, కొట్టరు కదా. ఒక్కసారిగా తను చూసేసరికి గుండెల్లో గంటలు మోగినట్టు ఓల్డ్ లవ్ సాంగ్స్ అన్నీ వినిపిస్తున్నట్టు అనిపించింది. అందరి ముందు ఫూల్ అయ్యానని బాధలేదు, కానీ తను మెరుపు తీగలే కనిపించినట్టు వెళ్ళిపోయింది. చివరికి పిల్లని చూపించిన పోలీస్ మామ కూడా తల బాదుకొని వెళ్ళిపోయాడు. అప్పుడు బాధేసింది. ఏముంది మామ, దేవతరా? నిజమేమమ్మా దేవతే? ఏది? ఇదిగో ఆవిడ ఆల్ ఇండియాకే దేవతరా, తను మాత్రం నా ఒక్కడికే దేవత. నీ దేవత సంగతి తర్వాత గానీ అక్కడ చూడు, ఒక్క నుంచేసి ఇద్దరు కొట్టేస్తున్నారు. పదేళ్దాం తీసుకోగలవా? తప్పు కదా, గొడవలు ఎందుకు? సరే గాని వీలైతే మనుషుల్లో ప్రవర్తించండి బాసు, అంతేగాని మృగల్లా మారకండి. వెళ్ళండి. ఎందుకలా దొంగతనం చేస్తావు? సరే కానీ భోజనం చేస్తావా? నువ్వు ఇంటికెళ్ళరా, నేను తీసుకెళ్తాను. ఓకే బాయ్. అయితే బాయ్. ఎక్స్క్యూజ్ మీ వెయిటర్. నాకు ఇవి చూస్తా, మీల్స్ ఉందా? ఉంది సార్. అయితే 1 ప్లేట్ మీల్స్ ఇవ్వండి, కొంచెం ఎర్లీగా తండి. ఓకే ఓకే సార్. ఇప్పుడు తను ఎందుకు ఫాలో అయ్యి వచ్చాం? వెళ్దాం పద, అక్కడ ఏం జరుగుతుందో చూసి వెళ్ళిపోదాం. అదిగో వచ్చింది. తో నీకే వదలకుండా తినే. వద్దు, పర్లేదు, నువ్వు తిను. ఆ నిమిషం చాలా హ్యాపీగా అనిపించింది. ఫ్రెండ్స్తో ఎన్నోసార్లు బయటకు వెళ్ళాను, కానీ ఎప్పుడూ అంత హ్యాపీగా లేదు. అప్పుడు మాత్రం చాలా హ్యాపీగా ఉంది, మాటల్లో చెప్పలేను అంతగా. నాకు ఫోన్ వచ్చింది, నేను బయటకు వెళ్ళొస్తా, ఇంతలో నువ్వు తినే. ఓకేనా? వెళ్దామా? ఇప్పుడు తను ఏం చేస్తాడో చూసి అప్పుడు వెళ్ళిపోదాం. తిన, ఎక్కడికి వెళ్ళాడు? ఇక్కడే కూర్చుని ఉండేవాడు కదా సార్. బిల్, ఇక్కడ కూర్చుని ఉండేవాడు కదా, ఇక్కడ ఒక అబ్బాయి కూర్చుని ఉండేవాడు కదా. బయటకు వెళ్ళాడు సార్, బయటకు వెళ్ళాడు. బయటకు వెళ్ళాడా? ఒకసారి తను బయట ఉన్నాడు, ఏమో చూసుకుని వస్తాను. బాగా అలవాటైపోయింది ప్రతి వాడికి బిల్లాక్ కొట్టడం. కాస్త నా వాళ్ళు చెప్పాను, నీకు చెప్పేది ఏం రైట్ కాదు. ఒకసారి తను బయట ఉన్నాడు, ఏమో చూసుకుని వస్తాను. అక్కడ లేడు, మీరు వెళ్ళి ఇంకేం చూసుకున్నాను సార్? నేను నిజం చెప్తున్నాను. చెప్పండి, బిల్ కడతారా? సార్ దగ్గరికి వస్తా. బస్సు ఒకసారి బయటకు వెళ్ళమండి. అవన్నీ వద్దండి. బస్సు బస్సు ఫీల్డ్ వద్దండి, మరి ఇంకేం చెప్పొద్దు. రండి, బస్సు వదలండి. ఒక్కసారి తను వచ్చి పరిస్థితి ఇచ్చేసరికి షాక్లోకి వెళ్ళిపోయాను. అసలు ఏం జరుగుతుందో అర్థం, అనవసరంగా అపార్థం చేసుకున్నానే అనిపించింది. ఇంతలో ఓ పెద్దని వచ్చారు. ఆయన ఏదో చెప్తున్నారు, కానీ అదేమి నాకు వినిపించట్లేదు. నా చిన్నప్పుడు మా తాతయ్య ఒక మాట చెప్పారు, నువ్వేదైనా మంచి చేస్తే అది చుట్టూ తిరిగి మళ్ళీ వచ్చి మంచి నీకే చేస్తుందని. ఇప్పుడు అదే అయింది అనిపించింది నా విషయంలో.
సారీరా, నువ్వు నువ్వు పర్స్ పట్టుకెళ్ళిపోవని నేను తిట్టుకున్నానురా. అంతా క్లియరే, హ్యాపీగా ఉన్నానని లోపే అమ్మాయి దృష్టిలో బ్యాడ్ అయిపోయానని గుర్తొచ్చింది. కానీ ఇంతలోపే అమ్మాయి నన్ను విష్ చేసేసరికి నా లవ్ పట్టాలెక్కి మూవ్ అవ్వడానికి రెడీగా ఉందనిపించింది. నా చూడన్నా, ఆ రోజు అన్ఫోన్లో చూసింది ఆ అమ్మాయి కదా. అవునన్నా, అన్నకు చెప్దాం, ఇంటికి వెళ్ళొస్తా. సరే. అన్న, మనం చెప్పినప్పుడు ఫోన్లో ఒక అమ్మాయి ఫోటో చూసాం కదా, ఆ అమ్మాయిని మేము చూసాం. ఎక్కడ్రా? అలా హోటల్లో. దానికి ఆల్రెడీ ఎవరు ఉన్నాడు? ఆ ముక్కు నువ్వు అనకూడదు, అది నాది. అర్థమైందా? వాడెక్కడ ఉన్నాడో వెతుకు తీసుకుంటారా. వెళ్ళండి. రే వేణు అంటే నువ్వేనా? ఒక్క నిమిషం లైన్లో ఉండు. ఏంటి? నువ్వేనా వేణు? ఆ నేనే. ఏ అన్న పిలుస్తున్నాడు రా. ఏ అన్న? నాకు అన్న వడలేదు. ఆ చెప్పన్న, నిన్నే పశుకి వెళ్ళామన్నా. తెలుసన్నా? తెలుసా? అవుతారా? ఇంకోసారి నా విషయంలో కడ్డొస్తే చంపుతా నా కొడక. అన్నా అన్నా, అసలు ఇక్కడ ఏం జరుగుతుందా? సెటిల్మెంట్ రా. అన్నా కొంచెం భయం వేస్తుంది అన్న. వెళ్ళిపోతుంది. చాలా భయం వేస్తుంది అన్న. రా. ఫోన్ లేదని అన్నవరన్నా. నేను సినిమా పెళ్ళన్నా కదా. ఏదా జోక్ చేశాను అన్న. అన్న భయం భయం లేదురా. అన్నా ఒక్క నిమిషం వెయిట్ చేయి. ఇక్కడ నుండి ఎలగోల మెల్లగా జంప్ అయిపోవాలి. ఇదేంది గాలి తెలియను. దొరికేసాను బాబు, జంప్ అయిపోతున్నాను. ఎవడు రాయడే? ఇడే అన్న అమ్మాయితో కనిపించింది. పిచ్చుకలా ఉన్నాడు. రే ఆయన తీసుకో బై. ఎల్రారా? ఎల్రా. అన్న నన్ను ఎందుకు రమ్మన్నారు? నిన్న మార్నింగ్ ఎక్కడికి వెళ్ళా? అర్జెంట్ అయితే దీనికి వెళ్ళానన్నా. మేము తెల్లారు దానికే వెళ్ళాం. తర్వాత ఏమేమి చెప్పు. నిన్న మార్నింగ్ ఎక్కడికి వెళ్ళావురా? రెస్టారెంట్కి వెళ్ళానన్న. ఇంతకీ ఆ అమ్మాయి ఎవర్రా? అమ్మాయి అనే అనే అమ్మాయి పేరు నెంబరు తెలుసుంటే చెప్పాను. అనే అమ్మాయి ఎవరన్నా? ఆడి తెలుసు. నిజమే అన్న, అమ్మాయిడు బాగా చెప్పుకున్నారు. బాగా చెప్పానన్న. అమ్మాయి ఎవరో నాకు తెలీదు. అన్నయ్యడు అబద్ధం చెప్తున్నాడు అన్న. అన్న నిజం అన్న, నాకెవరో అమ్మాయి తెలీదన్న. రే ఆ అమ్మాయి నాకు కాబోయే భార్య. నువ్వు హాయ్ చెప్పినా బాయ్ చెప్పినా అదే స్పాట్లో పోతావు. దుబాయ్ అన్నా వెళ్ళిపోచ్చా? వెళ్ళిపోరా. వాడు వార్నింగ్ ఇచ్చేసరికి రిస్క్ ఎందుకని అమ్మాయిని మర్చిపోదాం అనుకున్నాను. అనుకోకుండా మళ్ళీ ఏం జరిగిందంటే మీరే చూడండి. ఎందుకు ఎందుకు పిలిచారు చెప్పొచ్చుగా. నీకు అడుగుతాను చెప్తావా? నువ్వు ఆర్డర్ ఇస్తే చెప్పకూడదా? ఏంటో అడుగు చెప్తా. అలా ఏ నచ్చింది నీకు? నీలోనా? అసలు నచ్చితేగా. నీలో నాకు నచ్చింది నీ అందమైన మనసు. విల్ యూ మ్యారీ మీ? కలా ఎవరు ఫోన్ చేసి చెప్దా? రాజేష్. హలో.
హలో, ఎక్కడున్నా? ఇంట్లో ఉన్నా. నాకు చిన్న డ్రీమ్ వచ్చింది, దానికోసం చెప్దామని. ఏంటా కళ? నా బాయ్ ఫ్రెండ్ ప్రపోజ్ చేసినట్టుగా వచ్చింది. అవును, ఎర్లీ మార్నింగ్ వచ్చినవి నిజమవుతాయంటి కదా? ఆ, నిజమే అవుతాయి. ఇప్పుడు ఏం చేయాలి అయితే? అయితే నీకు వచ్చిన కళలో ఏ డ్రెస్తో ఉన్నావో ఆ డ్రెస్తో వెళ్ళు. తను నీకు మీట్ అయితే నీ లవ్ సక్సెస్ అవుతుంది. సరేనా, ఉంటాను, బాయ్. ఓకే, బాయ్. అబ్బా, ఎండ బీభత్సంగా ఉంది. బీభత్సంగా ఉందమ్మా. అవునేంటి, నువ్వు ఒక్కడే వచ్చావు, ఇంకో అబ్బాయి? అవును, తనకి ఈరోజు ఇంటర్వ్యూ ఉందని తెలీదా? మే ఐ కమ్ ఇన్ సార్? అదిగోండి సార్, వచ్చారు. రా, కూర్చో. టైం ఎంత అయిందమ్మా? సార్, అది చిన్న ప్రాబ్లం. సరే. అవును, నీ పేరేంటి? నా పేరు వేణు సార్. నీ పేరు? చందన్ సార్. ఈరోజు తినే నా ఇంటర్వ్యూకి వచ్చింది. ఈరోజు ఎలా అయినా సరే నా మనసులో మాట చెప్పేయాలి తను బయటికి రాగానే. మీ ఇద్దరిలో ఇంటర్వ్యూ స్కిల్స్ ఇద్దరికి బాగున్నాయి, కానీ యాక్చువల్గా నీ వరకు వచ్చేసరికి నీ టైం సెన్స్, నెక్స్ట్ నీ డ్రెస్ సెన్స్ నాకు నచ్చలేదు. ఇంకా నువ్వు వెళ్ళిపోవచ్చమ్మా. సార్, ప్లీజ్ సార్, సార్ ప్లీజ్ సార్, సార్ ప్లీజ్ సార్, నాకు ఈ జాబ్ చాలా ఇంపార్టెంట్ సార్. సార్, ఈ జాబ్ నేను చేయలేను సార్. ఏ సార్? తను లేటుగా వచ్చిన టైం పంచడం లేనట్టు కాదు, నేను ముందు వచ్చిన టైం పంచడం ఉన్నట్టు కాదు సార్. ప్లీజ్ సార్, నాకు పని లేక నేను ముందు వచ్చి ఉండొచ్చు, తన పని నుండి లేట్ కావచ్చు కదా. అది కూడా మీరు ఆలోచించకుండా మీరు గెటౌట్ అన్నట్టు చెప్తున్నారు, అలాంటి దగ్గర నేను వర్క్ చేయలేను సార్. నా అనుభవం అంత లేదు, నీ వయసు అలాంటిది. నువ్వు నాతో మాట్లాడుతున్నావా, నువ్వు నాకు చెప్తున్నావా? సార్, ఏదైనా విషయం గురించి మాట్లాడాలంటే అనుభవం సార్, జీవితం మీద అవగాహన ఉంటుంది సార్. ప్లీజ్ సార్. సార్, ఇంకొక మాట, ఒక్క మాట. మనం ఎంతసేపు డిస్కస్ చేస్తున్నాం కానీ తను ఇప్పటికీ మిమ్మల్ని కన్విన్స్ చేయడానికి చూస్తున్నాం సార్. అంటే అర్థం చేసుకోండి, తనకు ఆ జాబ్ ఎంత నీడు. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. ఓకే, తనకి జాబ్ ఇస్తా. మరి నీ విషయం ఏంటి, నువ్వెక్కడికి వెళ్తావు? ఇంకో జాబ్ సార్. లేదు, రేపు మార్నింగ్ నువ్వు కూడా వచ్చి. అర్థం కాలేదు సార్. ఇన్ని రోజులు ఆఫీస్లో ఏదో లేదని నేను ఫీల్ అయ్యాను, అది నువ్వే అని నాకు ఈరోజు తెలిసింది. మీరిద్దరూ సెలెక్ట్ అయ్యారు, రేపు మార్నింగ్ నుండి ఆఫీస్కి వచ్చేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ. ఆ, చెప్పండి. అన్న రమ్మంటున్నాడు. ఏ అన్న? మా అన్న. మీ అన్న అంటే? మా అన్న తెలియదా? ఎక్కడికి? పద పద, చెప్తా. ఓకే ఓకే, ఇక్కడ ఏం కూడా చేయదు, పదండి. చెప్పరా అన్న. అమ్మాయిని తీసుకొచ్చి మన గెస్ట్ హౌస్లో ఉంచాను. నువ్వు చెప్పినా సరే వాడు అమ్మాయితోనే కనిపిస్తున్నాడు, ఒకసారి పిలిచి గట్టిగా వార్నింగ్ ఇస్తే మంచిది. సర్లే, నేను అడిగి కాల్ చేస్తాను, నువ్వు ఫోన్ పెట్టేయి. అన్న, ఉంటాను అయితే. హలో. హలో. రే, ఎక్కడ్రా? ఏనా? అర్జెంటుగా నా దగ్గరికి రారా. ఎక్కడికి రావాలన్నా? పాలిటెక్నిక్ కాలేజ్ లొకేషన్. సరే అన్న, వస్తాను, ఉంటాను. సరే, ఉంటా. మొన్న నువ్వు తీసుకొచ్చినాడు ఏం బాగున్నాడ్రా, దానికి ఎలా నచ్చాడ్రా? దానికి నేనే కరెక్ట్ అనిపిస్తుంది, నీకు ఎలా అనిపిస్తుందిరా? సేమ్ ఫీలింగ్ అలా. నేనే కరెక్ట్ అనిపిస్తుందా? అవునన్నా, నువ్వే కరెక్ట్ అన్నా. అడబ్బా, అంతేరా, అమ్మాయిలకి ఎవరిని ప్రేమించాలో తెలియదురా. హాయ్, నీ గురించి చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను. సారీ, మీరెవరో నాకు తెలియదే, తెలుసుకోవచ్చు. వెయిట్ వెయిట్ వెయిట్, నీకు మీ అన్నలాగా చాలా తొందర ఎక్కువ. మనీ నీకు తెలుసా? వాడు నేను చాలా బెస్ట్ ఫ్రెండ్స్, వాడు నీకే మొత్తం, నన్నే చూసుకున్నాను. సారీ, ఒక్క నిమిషం, నేను ఆల్రెడీ ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నా, నీకు కుదిరితే మా ఇద్దరిని కలుపు, ఓకేనా? ఎవడాడు? ఎవడో
తనే. ఏంటి ఈ సార్ అమ్మాయితో డైరెక్ట్గా మీటింగ్ పెట్టాడు. హాయ్ అన్న. మొన్న నీకు విషయం చెప్పాను కదా, అదే విషయం అమ్మాయి చెప్పి దొబ్బే. ఏ విషయం అన్న? అదే రా, మొన్న చెప్పానుగా నీకు నాకు ఏ సంబంధం లేదు, అన్న బాగా చూసుకుంటాడని చెప్పి దొబ్బే దొబ్బే. ఒకసారి తనతో నేను మాట్లాడచ్చా? మాట్లాడు. మీ ఇద్దరిలో ఎవరు కాంప్రమైజ్ అయినా నాకేం పర్లేదు, మాట్లాడు. మీ పేరేంటి? నా పేరు వేణు. అంటే యాక్చువల్లీ మిమ్మల్ని బస్ స్టాప్లో చూసినప్పుడే మీరు నాకు నచ్చారు. తర్వాత మళ్ళీ మిమ్మల్ని ఫాలో అయ్యే రెస్టారెంట్కి కూడా వచ్చాను, అక్కడ కూడా నచ్చి బాగా చెప్పాను. మళ్ళీ ఈరోజు మీరు మా ఆఫీస్కి ఇంటర్వ్యూకి వచ్చారు కదా, అక్కడ మిమ్మల్ని మీట్ అవుదాం అనుకున్నా కానీ కుదరలేదు. అప్పటి నుంచి మీకు ఒక విషయం చెప్దాం అనుకుంటున్నా బట్ టైం కుదరలేదు, ఇప్పుడు కుదిరింది చెప్తున్నా. యాక్చువల్లీ మీరంటే నాకు ఇష్టం. ఐ లవ్ యూ. నన్నేనా? నిజమేనా? ఐ వాజ్ కేర్ఫుల్. రే సారీ అన్న, నోటితో లెక్కు నాకు. చెప్పింది చాలు దొబ్బే. ఎంత పిరికొండి ఎలా ప్రేమించావే. ఆ ఒక్క నిమిషం అమ్మాయి ఇష్టమైనసరికి ఎలా అయినా ఎదిరించాలనిపించింది. అన్నా అమ్మాయిల్ని నొప్పించుకోదన్నా, ఒప్పించేసుకోవాలి. రే అడు చెప్పింది చాలు దొబ్బేమనరా. బోబే బోబే. ఏరా హీరోయిజమా? అబ్బే లేదన్నా, ఏదో కొద్దిగా స్టిల్ ఇచ్చానంతే. ఒక్క నిమిషం అన్నా, అదిగో వాళ్ళతో మాట్లాడి నీ దగ్గరకు వస్తాను. బాబు సపోర్టర్స్ నాంచాకి వచ్చినట్టు కొడితే లెక్క ఉంటుంది, రానడు కొడితే పెద్ద బొక్క ఉంటుంది. మనకెందుకు రీస్ ఆడు, నేను ఏదో చూసుకుంటా. మా అన్న చూసుకుంటాడు, రండ్రా. రెండు దెబ్బలకి పడిపోయాడు, వాడేలా నచ్చాడు నీకు. నీకు వస్తుంది తెలుసా, మీ అన్నని చంపింది కూడా నేనే. ఇప్పుడు మీ అన్నని చంపినట్టే వీణ్ణి కూడా చంపేస్తా. మా అన్నని చంపేశావా? యు బాస్టర్. ఏంటి చూపేంటే చూపేంటే? చూసే ప్రతివాడు మెతక్కదా? అట్లా ఉండాల్సిన పొగరు బలుపు అవసరాన్ని బట్టి బయటకు వస్తాయి. అర్థమైందా? అమ్మాయిని కొట్టేవని కానీ నన్ను కొట్టేవని కోపం ఉండదన్న. అమ్మాయిని కొట్టేవని కోపం. సారీ అన్న. ఏమనుకో. సారీ అన్న. సారీ నువ్వు కాదురా చెప్పాల్సింది. నీ పేరు ఇన్నాళ్ళు అందరూ నాకే ఎదురు వస్తున్నారు అనుకున్నాను, కానీ ఇప్పుడే తెలిసిందిరా నేనే అందరికి ఎదురెళ్తున్నానని. తీసుకెళ్ళిపోరా అన్నా. థ్యాంక్స్ అన్నా. నీ పేరేంటి? పేరు తెలియకుండానే నా కోసం ఫైట్ చేసావా? ఇష్టా నా పేరు. మనల్ని ప్రేమించే వాళ్ళ కోసం ఏం చేసినా తక్కువే. అవునా? ఏ కాదా. సరే కానీ నువ్వు చాలా మంచివాడు తెలుసా. ఏమలాగా? లేకపోతే వాడు నిన్ను కొట్టినా సరే తిరిగి వాడికి సారీ చెప్పావు కదా. అందుకే కదా మన స్టోరీకి టైటిల్ కూడా భలే భలే మంచోడు పోయి.